చిరంజీవి గారు బ్రహ్మాండంగా మాట్లాడారు. మార్చి నెలలో మనం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పెట్టాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను సినిమా కూడా చేయలేదు. దాంతోపాటు మా ఇంట్లో చాలా చాలా ప్రాబ్లమ్స్, ఎందుకంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం ఇంత ఒక మెంటల్గా పనిచేస్తున్నావే అని నన్ను తిట్టి తిట్టి లాస్ట్ చివరికి నా కారు మెర్సిడీస్ బెన్స్ పోవడానికి కూడా కారణం ఇదే. ఓకే, ఇప్పుడు చిరంజీవి గారు బ్రహ్మాండంగా మాట్లాడారు, కరెక్ట్. లోకంలో ఇలాగే మాట్లాడాలి, అందరూ కలిసి వెళ్ళాలి, అందరూ కలిసి నడవాలి, అందరి ప్రజాస్వామ్యం అన్నది ఉండాలి. అది బ్రహ్మాండంగా మాట్లాడారు, బ్రహ్మాండంగా మమ్మల్ని అంతా కలిసి నడవమంటున్నారు. ఎస్, కానీ ఇక్కడ ఒక నిప్పుని కప్పిపూస్తే అది ఎలాగైనా పొగ రాకుండా ఉండదు. పొగ వస్తుంది అంటే నేను చెప్పి మీరు మాట్లాడినప్పుడు ఐ డిన్ మీరు చెప్పారు ఉండండి. ఎలాంటి విషయాలు సర్దుకుపోయే విషయాలని చెవులో చెప్పాలి. ఇప్పుడు ఫ్యామిలీలో అందరి ఇంట్లో గొడవలు ఉన్నాయి, కానీ గొడవలు బయట తెలియకుండా మన కప్పి పుచ్చుకుంటున్నాము తప్ప. దాట్ ఈస్ ఇక్కడ నేను చెప్పేదో ఒకటి, మనమంతా హీరోలుగా సినిమాలో హలో హీరోగా సినిమాలు యాక్ట్ చేస్తున్నాం, కానీ అదే హీరోగా మనం రియల్ లైఫ్లో పనిచేసేటప్పుడు దాన్ని నొక్కేస్తున్నారు, దాన్ని తొక్కేస్తున్నారు. వినండి మోహన్ బాబు గారు, వినండి ఊరికి మీరు అరిచేస్తే ఏది జరిగిపోదు. వినండి మిమ్మల్ని చెప్పలేదు, కానీ నేను చెప్పేది మీరు అందరూ దయచేసి వినండి. ఇక్కడ ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో 26 మందిలో 18 మంది ఒకవైపు, 8 మంది ఒకవైపు. ఇంతకుముందు శివాజీ గారు అండ్ శ్రీకాంత్ గారు జరిగిన దాంట్లో ఏ ప్రాబ్లం జరగలేదు అని చిరంజీవి గారు ఇప్పుడు అన్నారు. అదే దానే ప్రాబ్లంగా పెట్టుకుని నరేష్ గారు ముందుకు వచ్చి వాళ్ళు తప్పు చేశారని మేమంతా గెలిచాము, ఇన్క్లూడింగ్ మీ. సో ఇలాగా ఉంది మన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. ఈ అసోసియేషన్లో ఇంకా ఏమి ఫ్రాంక్గా జరగట్లేదు. సరే, నేను ఇలాగే బతుకుతాను, దానివల్ల నాకు నిందలు వస్తారని, కానీ నేను సత్యంగా బతకాలనుకుంటున్నాను, నిజాన్ని చెప్తున్నాను. ఏదైనా ఇంత ముందే మాట్లాడి ఇక్కడ తీసుకొచ్చి ఉండాలి. మేము చిన్నపిల్లలు కాదు, అక్కడ వచ్చి ఓ మాట మాట్లాడేసి ఇక్కడ వచ్చి తీసుకొచ్చి అలా కప్పి పుచ్చేయడానికి ఏదైనా సరిగ్గా నడవాలి. అండ్ మీకే తెలియ వస్తుంది. నేను ఇందా చెప్పిన మాటకి విలువే ఇవ్వలేదు. మంచి ఉంటే మైక్లో చెప్పండి, చెడు ఉంటే చెవిలో చెప్పుకుందాం గదిలో. అది గౌరవం ఇవ్వలేని వాళ్ళకి నిజంగా ఇది ఇక్కడ ఎందుకు ఉండాలి? ఎందుకు మనం పెద్దలంటే గౌరవం ఇచ్చుకుంటున్నాము? ఆ గౌరవం ఇవ్వనప్పుడు మేమంతా ఎవరు? మేమంతా ఎందుకు ఉండాలి ఇక్కడ? ఎందుకు రసాభాస చేయటం? ఇది బయట ప్రపంచానికి మన బలహీనత చెప్పుకోవటం అనేది ఎంత ఇదిగా ఉంటుంది? అండ్ నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆయన ఏది మాట్లాడినా సరే వెరీ వెరీ సారీ. ఎంత సజావుగా హృద్యంగా సాగుతున్నటువంటి ఈ సభలో అగ్రెసివ్గా మైక్ లాక్కుని ఒక గౌరవం కూడా లేకుండా ప్రోటోకాల్ లేకుండా అలా లాక్కుని చేయటం అనేది మరి ఏం మర్యాద నాకు తెలియటం లేదు. ఇప్పుడు కూడా నేను స్పందించకపోతే ఇంకా మీరు ఇచ్చే పెద్దరికానికి అర్థం లేదు. కాబట్టి ఎంత సౌమ్యంగా మాట్లాడదాం అనుకున్నా సరే నా చేత కూడా అగ్రెసివ్గా మాట్లాడించేస్తారు. కాబట్టి దయచేసి ఇది ఇంకా ఆపేసి మంచి గురించి చెప్పుకుందాం, చక్కగా మాట్లాడుకుందాం. ఎస్, మాట్లాడండి. ఇప్పుడు చిరంజీవి గారు ఎవరు కోపావేశాలకు వెళ్ళొద్దు, చక్కగా చెప్పండి, సలహాలు ఇవ్వండి, ఏం చేద్దాం చెప్పండి, మన ఫ్యూచర్ ఏం ఏంటో చెప్పండి, ఆ లక్ష్యాన్ని పెట్టండి, ఆ గురిని పెట్టి దానికి వెళ్ళటం కోసంగా మనల్ని ఏం చేయాలో మీరు బ్లూ ప్రింట్ ఇవ్వండి. సో ఇది కాదు, ఇప్పుడు ఏమవుతుంది మన మీడియా మిత్రులు దీని గురించి చెరువులపాలు రాసి అసలైన విషయాన్ని పక్కన పెట్టి ఇది రాస్తారు. ఇది అండ్ ఇష్టం లేనప్పుడు రాకూడదు. ఇష్టమైనప్పుడు వస్తాం, ఇష్టంగానే వచ్చాము, కానీ నిజం
మాట్లాడి ఒకటి జరిగింది ఒకటి, అలా కప్పి పుచ్చి నేను బతీది లేదు, అలా బతక లేదు సార్. అంటే ఇది దిస్ ఇస్ అ వెల్ ప్లాన్డ్, దీన్ని రసాభాస చేద్దాం అని వెల్ ప్లాన్డ్తో వచ్చినటువంటి వారికి మనం ఏం సమాధానం చెప్పలేము. అండ్ డిసిప్లినరీ కమిటీ అయినా ఉంటే కనుక టేక్ ఏ స్ట్రాంగ్ యాక్షన్.